మనకైతే తిరుమల కొండపైన రూమ్ ఇచ్చేటువంటి ప్రదేశం హెచ్విసి హెచ్విసి మనకి 640 బి వచ్చింది, 640 జి వచ్చింది. ఆ రూమ్ ఎలా ఉంటుంది, 50 రూపీస్ రూమ్ అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, రండి. మనకి వచ్చింది జి, అదేవిధంగా హెచ్, ఇది దాంట్లో ఈ ఎఫ్. ఈ ఫ్లోర్కి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో రూమ్ ఎలా ఉందన్నది చూపిస్తాను. చూశారు కదా మనకి ఇచ్చినటువంటి 50 రూపాయల రూమ్ ఏ విధంగా ఉందో. ఈ విజువల్స్లో మీరు చూసినట్లయితే ఇదే అండి, ఒక సింగిల్ బెడ్రూమ్. దాంతో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. మనకి 2 చైర్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా 2 మంచాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 మంచాలు, దాంతోపాటు 2 తలగళ్ళు, అదేవిధంగా బెడ్షీట్లు కూడా ఇచ్చారు. మనం తీసుకెళ్ళినటువంటి లగేజ్ పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది, 2 పాయింట్లు అయితే ఇచ్చారు ఛార్జింగ్ పాయింట్లు. మీరు ఇక్కడ చూసినట్లయితే మంచం చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి బెడ్షీట్లని డైలీ మారుస్తూ ఉంటారండి. రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రొగ్గు టైప్ ఇవ్వడం జరిగింది, వేరే మంచం మీద వేరే టైప్ బెడ్షీట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 తలగళ్ళు కానీ మనకి ఇక్కడ ఎదురుగుంటా మీరు చూసినట్లయితే మనకి చైర్ కూడా ఇచ్చారు, అంటే 2 చైర్లు ఉంటాయి. చూశారు కదా ఇదే అటాచ్డ్ బాత్రూము, ఇది ఇక్కడ అయితే మనకి అంటే వెస్ట్రన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు, బాత్రూమ్ కూడా ఎప్పటికప్పుడు కూడా వెళ్ళు ప్రతి రోజు కూడా శుభ్రం చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా ట్యాప్లు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇది మాత్రం పనిచేయదండి, ఓన్లీ షోయింగ్కే. అది మనకి వేడి నీళ్ళు కావాలంటే మనకి తీసుకున్నటువంటి ఏ రూమ్ అయితే ఉందో ఆ రూమ్ దగ్గరలో మనకి హాట్ వాటర్ వచ్చేటువంటి ఫెసిలిటీ మనకి కింద ఉంటుంది. మీరు అక్కడి నుంచి హాట్ వాటర్ని తెచ్చుకోవాలి. అక్కడి నుంచి హాట్ వాటర్ తెచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ అంటే స్నానాన్ని ఆచరించి తర్వాత మనకి ఉన్నటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవచ్చు. మనకి ఏంటంటే 2 నుంచి కూడా ఇక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి వాటర్ అయితే రావడం జరుగుతుంటుంది. అది చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే తిరుమల కొండపైన ఇప్పుడు కూడా క్లైమేట్ చూసినట్లయితే చాలా చల్లగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు హాట్ వాటర్ వచ్చేది కూడా మనకి నార్మల్ వాటర్ వస్తుంది, ఇందులోంచి వచ్చేటువంటి నార్మల్ వాటర్ వచ్చేటువంటి దాంట్లో కూడా నార్మల్ వాటర్ వస్తుంది. ఇక్కడ మనం ఈ రూమ్ అయితే చూసారు కదా, ఇదే 50 రూపాయల రూమ్ అండి. మీకు తిరుమల కొండపై వచ్చినప్పుడు మాత్రం మీకు ఈ 50 రూపాయల రూమ్ ఈ విధంగా ఉంటుందండి. ఒక్కొక్క ఇచ్చినటువంటి బ్లాక్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది మనకి, అంటే మనకి ఏఎన్సీ కానీ జిఎన్సీ కానీ ఇలా అన్నమాట. మిత్రులందరూ అడుగుతున్నారు, మీ తిరుమల వెళ్ళిన తర్వాత 50 రూపాయలు రేట్ ఉన్నటువంటి రూమ్ ఏ విధంగా ఉంటుంది అని చూపించుకుని అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు చూపించినటువంటి విజువల్స్ ఏదైతే ఉందో, మేము తీసుకున్నది హెచ్పిసి, ఇది 50 రూపాయల రూమ్ అండి. హెచ్పిసి అయితే ఒక సెపరేట్ హౌస్ టైప్ ఉంటుంది, అంటే ఇండివిజువల్ హౌస్ మనకి ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు తీసుకున్నది హెచ్పిసి 640 జి వచ్చింది మాకు. ఇందులో అయితే ఒక ఇండివిజువల్ అవసరం ఉంది కదా, ఈ వీడియో విజువల్స్ చూపించాను. అందులో అయితే మొత్తం 8 సెపరేట్ పోర్షన్స్ ఉన్నాయి. మేము తీసుకున్నటువంటి రూమ్లో అయితే ఒక సింగిల్ రూము, అదే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ముందు చూపించినటువంటి వీడియోలో అయితే తీసుకున్న దాంట్లో ఎస్ఎంసీలోని 2 అంటే ఒకటి మాస్టర్ బెడ్రూము, ఒకటి సింగిల్ బెడ్రూము, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ బాత్రూము, అదేవిధంగా ఇండియన్ బాత్రూమ్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎంసీకి హెచ్పిసికి డిఫరెంట్ ఏంటంటే అది 50 రూపాయల రూమ్, ఇది 50 రూపాయల రూమ్. దీంతో కంపేర్ చేస్తే అదే బాగుంది, ఎందుకంటే ఒక 4 కానీ 5 కానీ వచ్చినా కూడా మనకి ఎస్ఎంసీలో తీసుకున్నటువంటి 50 రూపాయల రూమ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే మనకి ఏ రూమ్ తీసుకోవాలి అన్నది మన చేతిలో ఉండదు కాబట్టి
మీరు వచ్చిన తర్వాత 50 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది వీడియో చూసడం నేను చూపించడం జరిగింది కదా మీకు. మనకైతే ఈ విధంగా 2 మంచాలు అవ్వడం జరుగుతుంది. చూసారు కదా ఈ విధంగా 2 మంచాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మంచాల్లో కూడా మనకి ఒక తలగడ ఇస్తారు. అదేవిధంగా మనం పడుకోవడానికి కావాల్సినటువంటి రుచి టైపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ ఉంటుంది కాబట్టి అన్ని సీజన్లోనే మనకి అది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బెడ్షీట్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. అంటే మన రూమ్ ఖాళీ చేసి పోయిన తర్వాత వేరే ఒకరు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు బెడ్షీట్లు కానీ ఆ తర్వాత తలగలికి ఉన్నటువంటి క్లాత్లు కానీ అన్నీ కూడా చేంజ్ చేసి పూర్తిగా మనకి శుభ్రం చేసి అప్పచెప్పుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్నటువంటి రూమ్ అయితే మనకి 24 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నేను తీసుకున్నది హెచ్పిసిలోని 640 కాబట్టి ఇక్కడ అయితే ఫస్ట్ ఫ్లోరు తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. ఇందులో అయితే మనకి మొత్తం 8 పోర్షన్లు ఉన్నాయి. 8 పోర్షన్లు ఏ విధంగా ఇచ్చారంటే మనకి ఏబిసి టైప్ ఇచ్చారు కింద డి వరకుని, అదేవిధంగా పైన హెచ్ ఆ విధంగా జి కూడా అలాగే సెపరేట్గా 8 పోర్షన్లు అవ్వడం జరుగుతుంది. ఈ 8 పోర్షన్లు కూడా సేమ్ ఒకే మాస్టర్ బెడ్రూము, 2 మంచాలు, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూము. మనకి లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే అగరబత్తీలు ఇక్కడ తిరుమలలో అయితే అగరబత్తులు చాలా బాగుంటాయి కాబట్టి తీసుకోవడం జరిగింది. మేము దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కొన్నటువంటి ఈ లడ్డూలు స్వామివారి యొక్క మొత్తం అది మాట్లాడు. ఇది ఈ లడ్డూలు కూడా చూపిస్తాను. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం. మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మాకు ఇవ్వడం జరిగింది. చూసారు కదా 50 రూపాయల రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు తిరుమల వచ్చినప్పుడు 50 రూపాయల రూము, అంటే మీరు 4 వచ్చినా 5 వచ్చినా కూడా 50 రూపాయల రూమ్ ఇవ్వాలా 100 రూపాయల రూమ్ ఇవ్వాలన్నది అక్కడ వాళ్ళు డిసైడ్ చేసి ఇవ్వడం బట్టి ఉంటుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్, భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్తున్నాం, తిరుమలలో మనకి ఇచ్చేటువంటి రూమ్ ఏ విధంగా ఉంటుంది అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మీరు అడిగిన విధంగా నేను మొదటిసారిగా తిరుమలలో మనకి ఇచ్చేటువంటి 50 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా తిరుమల కొండపైన అకామిడేషన్ మనకి ఎక్కడ ఇస్తారు అని కూడా చాలామంది మిత్రులు అడగడం జరిగింది. కాబట్టి తిరుమల ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. దానికి గల కారణం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడైతే మనకి ఏప్రిల్ మే జూన్ నెలలో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్స్, కాలేజీలు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క టైంలోనే ఎక్కువ కేటాయించుకోవడం తిరుమల కొండపైకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. అందులో వచ్చేటువంటి క్రమంలో చాలామంది కొత్తగా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఫ్యామిలీతో వస్తారు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ వస్తారు. ఎందుకంటే తిరుమల కొండ వెళ్తున్న ఫ్యామిలీతోటి మనకి రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు, రూమ్ ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది కొద్దిపాటి మనలో తెలియనటువంటి ఒక భయం అయితే అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులువుగా మీరు రూము పొందేటువంటి అవకాశాన్ని, తిరుమల కొండపైన మీరు ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తిరుమల కొండపై ఎవరైతే వెళ్తున్నారో ఫ్యామిలీతోటి లేదా బంధుమిత్రులతో కానీ లేదా స్నేహితులతో కానీ వెళ్ళినవారు మొదటిసారిగా మీరు తిరుపతి నుండి తిరుమల కొండకి చేరుకునేటువంటి ప్లేస్ వచ్చేసి బాలాజీ బస్టాండ్ అండి. బాలాజీ బస్టాండ్ దగ్గర మనకి బయటికి రాగానే మనకి అక్కడి నుంచి సుమారుగా 200 మీటర్ల దూరంలో మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంది. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అకామిడేషన్ అన్నది మనకి ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి 3 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మనకి తిరుమల కొండపైకి నేరుగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అక్కడ మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక లైన్లో నుంచుంటే ఆ లైన్లో నుంచోవడం వల్ల మనకి రూమ్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ తోటి
రూమ్ కోసం ముందుగా మనం అయితే ఆ లైన్లో నిల్చోవాలి. లైన్లో నిల్చున్న తర్వాత మనకి ఈ ఏడు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కౌంటర్లు ఉంటాయండి. ఆ కౌంటర్ దగ్గర మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డు చూపిస్తే రూమ్ అన్నది రూమ్ కోసం అలా అయితే రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ నెంబరు, సీట్ స్లిప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 120 నిమిషాల తర్వాత మన మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్ దేనికంటే మనకి రూమ్ అన్నది ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషను మీకు వచ్చినటువంటి మొబైల్ నెంబర్లో ఉంటుంది. ఆ ప్లేస్కి మీరు అక్కడ వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఉదాహరణకి ఏఎన్సి, జిఎన్సి, ఎస్ఎన్సి లేదా సప్తగిరి రెస్ట్ హౌస్ ఇటువంటి రకరకాల ప్లేస్లు ఉంటాయి తిరుమల కొండ పైన. మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో మీకు ఏ ఏరియాలో రూమ్ వచ్చింది, ఎన్నో నెంబర్ రూమ్ వచ్చింది, ఏ బ్లాక్లో వచ్చింది అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే తిరుమల కొండపై ఉన్నటువంటి సిబ్బందిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ కానీ మీరు అడిగితే మట్టికి చాలా క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంటే సబ్ ఆఫీస్ అని ఉంటుందండి. అంటే మీరు ఉదాహరణకి ఏఎన్సీ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏఎన్సీ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మీరు అమౌంట్ అన్నది అక్కడ కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి తిరుమల కొండపై మనకి 50 రూపాయలు రూమ్ ఇస్తారా, 100 రూపాయలు రూమ్ ఇస్తారా లేదా 1000 రూపాయలు రూమ్ అన్నది ఇస్తారా అన్నది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే తిరుమల కొండపైన ఏ రోజుగా రోజు రూమ్ ఖాళీ అనేటువంటి విధానాన్ని బట్టి మనకి రూమ్స్ అన్నది అలాట్ చేయడం జరుగుతుంది. 50 రూపాయల రూమ్లు ఎక్కువ ఖాళీ అయితే 50 రూపాయల రూమ్లు, 100 రూపాయల రూమ్లు ఎక్కువ ఖాళీ అయితే అలా ఇవ్వడం జరుగుతుంది. మనం అయితే ప్రిఫర్ చేయడం 100 రూపాయల రూమ్ కావాలని అక్కడ అడిగిన మట్టికి అక్కడ మనకి ఎంక్వైరీ ఆఫీస్లో మనకి మన అమౌంట్ కట్టడానికి వెళుతున్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ దగ్గర మనకి రూమ్ అన్నది మనకి 50 రూపాయల రూమ్ రావడం జరుగుతుంది. కాబట్టి స్లిప్ మీద చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా మనం ఆన్లైన్లో మాత్రమే కట్టాలండి. అంటే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ అమౌంట్ అన్నది మనం ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. 50 రూపాయల రూమ్ గాను మనం 550 రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేయాలి. మన రూమ్ అయితే మనకి 24 గంటలు ఇస్తారు కాబట్టి రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనకి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 500 రూపాయల అమౌంట్, అంటే మనం 550 రూపాయల అమౌంట్ కడతాం కాబట్టి మన దగ్గర 50 రూపాయలు కట్ చేసుకుని మిగిలిన 500 రూపాయలు మనం బ్యాంక్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి మనకి వితిన్ 4 to 7 డేస్లో మనకి రీఫండ్ అన్నది మన అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. మీకు అక్కడ రూమ్ అన్నది ఇచ్చిన తర్వాత రూమ్ ఇచ్చినటువంటి ఏరియా దగ్గరలోనే మీకు ఉదాహరణకి ఏఎన్సీ దగ్గర 650 రూమ్ ఇచ్చారనుకోండి, 650 నెంబర్ కౌంటర్ దగ్గర మనకి తాళాలు అన్నది సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. మన రూమ్కి వెళ్ళడానికి అక్కడ ఒక తాళాల గది ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ స్లిప్ చూపిస్తే అంటే మనకి అక్కడ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ కట్టిన తర్వాత స్లిప్ ఉంటుంది కదా, ఈ స్లిప్ బట్టికలు చూపిస్తే మనకి రూమ్ అన్నది తాళాలు అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలా నోట్ చేసుకుని రూమ్ తాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రూమ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీరు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూసే ఉంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. నేను చూపించింది మీకు 50 రూపాయల రూమ్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అన్ని 50 రూపాయల రూములు ఈ విధంగా ఉండవండి, ఒక బ్లాక్లో మనకు ఒక విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎస్ఎన్సి దగ్గరికి వెళ్తే 50 రూపాయల రూమ్లోని 2 బెడ్రూమ్లు ఉండడం జరుగుతుంది, అదేవిధంగా 2 మంచాలు, 2 చైర్లు, అలా ప్రతిదీ కూడా సెపరేట్గా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఉంటుంది. ఇప్పుడు ఈ చూపించినటువంటి ఈ వీడియోలో మాత్రం సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనకి, చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. మీరు కనుక తిరుమల వెళ్తే మట్టికి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. లేదు అనుకుంటే మన ఛానల్లో ప్లే అవుతున్నటువంటి వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని అడిగినట్లయితే నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ఏదైతే ఉందో దానిపైన ఆల్ పైన ప్రెస్ చేస్తే మన ఛానల్ అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
మన ఛానల్ మీరు ఆదరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను మిస్ శ్రీనివాస్.